Hi friends, welcome back to our channel. Ee roju manam mutton curry chesukundamandi. Cooker lo kaakunda ginne lo chesukundamo. Andaru cooker lo chestaru jaldi udakalani. Ala kaakunda manam manchi ruchito manchi gravy tho ila mutton curry chesi chupedutunanu. Eppadiki ilane chesi chupedutunanu ani kondaru comment cheyochu kani inka migilna telusukune vallu chaala mandi untaru kadandi. రోజులు గడిచిపోతున్న కొద్దీ మన వీడియోస్ వెళ్ళిపోతూ ఉంటాయి కదా. అలాగే ఈరోజు అయితే మటన్ కర్రీ 1/2 kg మటన్ కర్రీ ఎలా చేయాలో చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, ముందుగా మనము స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పాటి గిన్నె 1/2 kg కూర ఉడికే గిన్నె పెట్టుకోవాలి. ఇలా వెడల్పుగా ఉండేది. ఓకేనా, 1/2 kg కూరకి ఈ గంట కొంచెం చిన్నైనా ఉంది. ఈ చిన్న గంటతోటి 3 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్. ఓకేనా, ఇంకా చిన్న ఉంటే 4 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకునే గంట ఉంటుంది కదా, దాంతో 4 పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నూనె వేడాక 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. అలాగే చిన్న దాల్చిన చెక్క 4 3 ఇలాచీలు, 4 లవంగాలు, 4-5 లవంగాలు, కొంచెం సాజీరా వేసుకోవాలి. వేసుకున్నాక 1/4 చెంచా జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. సన్నగా మీకు వీలైనంత సన్నగా వేసుకోవాలి ఉల్లిగడ్డలు. ఉల్లిగడ్డలు ఇలా ఉడికినాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 2 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగి మంచి వాసన వచ్చినప్పుడు 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1/2 కేజీ మటన్ ఇందులో వేసుకోవాలి. ఓకేనా, మనము ఇలాంటి బోన్ చేసుకున్నప్పుడు సూప్ వేసుకుంటేనే మనకు ఈ బోన్లో ఉండే నల్లి అంటే మెత్తటి గుజ్జు అనేది మనకు తీరవగానే వచ్చేస్తుంది. ఓకేనా, ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి. చూడండి మన కేసర్ అయితే వచ్చింది. ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పు వేసుకుందాం. రుచికి సరిపడ ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. చూడండి ఈ ఎసర్ పోయే వరకు ఇందులోనే ఉడికించుకోవాలి. ఈ ఎసరుడికి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు, ఈ ఎసరు పోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు దీన్ని ముక్కను ఉడికించుకుంటే మనకు మంచి ఉడుకుతుంది. ఓకేనా, చూడండి ఎసరంతా పోయి ఇలా ఉడకాలి. ఇలా ఉడికి కూరలో నూనె తేలినాక మనం కారపొడి వేసుకోవాలి రుచికి సరిపడు. ఓకేనా, 1.5 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. కలుపుకోవాలి. ఇలా కలుపుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి 1 నిమిషం పాటు. ఇప్పుడు మూత తీసి నీళ్ళు పోసుకోవాలి. వాటర్ ఎసరు పోసుకొని కలుపుకోవాలండి. ముక్క మునిగే వరకు ఎసరు పోసుకోవాలి. ఇది ఒక 5 నుండి 6 నిమిషాల పాటు ఉడికినాక మనకు కొంచెం చికెన్ గ్రేవీ అనేది వస్తుంది. అందుకని కొంచెం గ్రేవీ ఉంటేనే మనకు ఈ బొక్కలలో నుండి మెత్తడి గుజ్జు బయటకు వస్తుంది. ఓకేనా, కారం అయితే సరిపోయింది. ఒక మూత పెట్టి ఉడికించుకుందాం.
ఇంకా ఇప్పుడు ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చినాక కొంచెం గ్రేవీ ఉన్నాక ఇలా గ్రేవీ ఉన్నప్పుడే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొత్తిమీర పుదీనా వేసుకోండి. ఇలా కొత్తిమీర పుదీనా వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలండి. కొంచెం మసాలా వేసుకోవాలండి. నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నా. మీ దగ్గర మటన్ మసాలా ఉంటే మటన్ మసాలానైనా వేసుకోవచ్చు. ఇది ధనియాలు కొబ్బరి మసాలా ఇవన్నీ వేసి చేశాను. ఓకేనా? ఇలా వేసుకొని ఇంకా కలుపుకోవాలి. కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బై బై. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి.